సో ఎలా అనిపించింది? ఇంటర్వ్యూస్ అనేది ఏం చూడలే నువ్వు. అవును సార్. ఇప్పుడు రవిచంద్ర వీళ్ళంతా 3-4 మంత్స్ నుంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు సార్ వితౌట్ సీయింగ్ అంటే ఇంకో 3-4. నువ్వు మెంటల్గా ఇంకెన్ని రోజులు అనుకున్నావు ఇంటర్వ్యూస్? నేను మెంటల్గా నేను 50 నుంచి స్టార్ట్ అనుకున్నా సార్. 50 పడితే అనుకున్నా సార్. 50 ఇంటర్వ్యూస్ సార్ అంటే గుడ్ గుడ్ గుడ్. అదే నేను ఎప్పుడు చెప్తుంటా కదా సార్, అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక 2 ఇంటర్వ్యూ 3 ఇంటర్వ్యూలు కొట్టాలి అనుకున్నాం అంటే మనం ప్రతి ఇంటర్వ్యూకి భయపడాలి. స్ట్రెస్ అవుతుంది. అవును సార్. మనం ఏంది అంటే కౌంట్ కొంచెం పెంచుకొని వెళ్ళామంటే ఆ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. ఫైనల్లీ టు సెకండ్ ఇంటర్వ్యూలో యు గాట్ జాబ్. లక్కీ. సో అంటే ఒక 3-4 మంత్స్ పడుతుంది అనుకున్నా ఎర్లీ. అంటే నాకంటే ముందు కొంతమంది నాతో పాటు జాయిన్ అయిన ఇంటర్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు సార్, అయిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని చూస్తుంటే ఒక మనకు కూడా అలాగ పట్టుద్దేమో అని కొంచెం అనుకున్నా సార్. టైం పడుతుంది. అయితే వాళ్ళకి మనకి అంటే వాళ్ళు మిస్టేక్ చేశారు సార్, ఎందుకంటే మనకంటే ముందు వెళ్ళటం ప్రిపరేషన్ అవ్వకుంటేనే ఇంటర్వ్యూస్ బ్యాచ్ వెళ్ళిపోతే జాబ్ వస్తుందేమో అనుకున్నారు సార్. అనుకున్నాను. అది అబద్ధం. సబ్జెక్ట్ అవ్వకుంటే ఎలా అవుతుంది కాదు కదా. అంటే వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఎంత సబ్జెక్ట్ అయిపోయింది, ఇద్దరిది ఈక్వలే సబ్జెక్ట్ అయిపోయింది, తొందరగా వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఇంటర్వ్యూ బ్యాచ్ లేకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిపేర్ కావటం వల్ల ఉన్న సబ్జెక్ట్ను వదిలిపెట్టేసి కొద్దిగా ప్రెజర్కి గురైపోయి సబ్జెక్ట్ మీద కొంచెం డెప్త్ వెళ్లకుండా దాని వల్ల వాళ్ళకి అనేది కొంచెం మైనస్ అయింది సార్. నాకు అనేది అంటే నేనేది మళ్ళీ కాన్సెప్ట్లు ఏ అర్థం కాలేదు రాసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం. నువ్వు తెలుగు మీడియంతో ఒక్కొక్క టాపిక్ ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్నిసార్లు రివిజన్ చేసేవాడు? నేను టాపిక్ సార్ ఫస్ట్ ఒకసారి వెళ్తా సార్. వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా అర్థం కాకపోతే పక్కన వేరే వాడిని అడుగుతా సార్, వాడికి కూడా తెలియకపోతే ఇంకొకరు సార్. అలాగ నేను అనేది నాకు ఆ కాన్సెప్ట్ అర్థం అయ్యేదాకా నేను వేరే కాన్సెప్ట్కి వెళ్ళను సార్. అది ఇది కరెక్ట్ మెథడాలజీ ఆఫ్ లెర్నింగ్.